రాష్ట ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రతి సోమవారం జిల్లా మండల పంచాయతీల్లో చేపట్టిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం స్పందనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. మంగళవారం ఈ కార్యక్రమంపై సచివాలయంలోని తన ఛాంబర్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందనలో వస్తున్న దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. సెప్టెంబర్ నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి వస్తుందని, అన్ని ర్యాంపుల్లోనూ వీడియో కెమెరాలు ఉంటాయని తెలిపారు. అవసరమైతే మరిన్ని ర్యాంపులు తెరవాలని, వాటి సంఖ్య పెంచాలని కలెక్టర్లకు సూచించారు. అదే సమయంలో అవినీతి లేకుండా చూడాలన్నారు. We have gathered 1,108 acres of land, the government land only. So we have given a proforma to Tahsildar. This chinchin issue, these nitty-gritties would be addressed. Yes, sir. Village as a unit. Think a time part on the government. You know, can finish the government land part of it. Sir, yanto hindi. ఇసుక లభ్యత లేకపోతే రేటు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందుల్లో పడతారు. ఈ సమస్యపై ఖచ్చితంగా దృష్టి సారించాలి. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపైన దృష్టి పెట్టాలి. పాత ప్రభుత్వ బకాయిలన్నింటినీ విడుదల చేయాలని ఇప్పటికే ఆదేశించానన్నారు. ఈ పథకానికి ఇవ్వాల్సిన సమయంలోనే డబ్బులు ఇవ్వాలని, లేకపోతే భోజనం నాణ్యత పడిపోతుందని, చెల్లింపులు సకాలంలో జరగాలని, దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి సారిస్తుందన్నారు. గుడ్డు నాణ్యత బాగాలేదని తన దృష్టికి వచ్చిందని కలెక్టర్లు చూడాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం బాధ్యత కలెక్టర్లదే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంపై అధికారులు అంకిత భావంతో ఉన్నారన్న విశ్వాసం పెరిగినందునే స్పందన కార్యక్రమానికి ఆదరణ పెరుగుతోందని సీఎం తెలిపారు. ప్రతి ఎంఆర్ఓ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం స్పందనలో పాల్గొంటున్నది లేనిది జగన్ ఆరా తీశారు. ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారనే తాను అనుకుంటున్నట్లు చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలను గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు. మండలాల్లో ఎక్కడా అవినీతి లేకుండా చూడాలని, ప్రజలు సంతృప్తిగా ఉండాలని, అవినీతి చేస్తే సహించబోమని, కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, ప్రతి సమీక్షా సమావేశాల్లో చెప్పాలన్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో అవినీతి జరిగితే కలెక్టర్కు, పోలీస్ స్టేషన్లో జరిగితే ఎస్పీకి చెడ్డ పేరు వస్తుందని గుర్తించాలని జగన్ స్పష్టం చేశారు.